చెప్పు గాజులు బ్రేస్లెట్లు వేసుకొని తిరగొద్దు అని పాక ఇంకేం జరుగుతాయండి బాబు నన్ను చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాను నేను రండి మైక్ నా దగ్గరే ఉంటాయి అన్ని మైకులు నా దగ్గరే ఉంటాయి ఎవ్రీథింగ్ ఇన్ మై హ్యాండ్ ఓవర్ మళ్ళీ మైక్ ఎవరినో కొట్టేస్తారని మీ దగ్గర పెట్టుకున్నారు మీరు మాట్లాడడానికి వచ్చినట్లేదు పరుగుల పోటీకి వచ్చినట్టున్నారు సారీ సారీ ఒలింపిక్స్ బాగా చూసినట్టున్నారే భయాలు ఒకటి మీరు ఉండగా మాట్లాడడానికి ఏమన్నది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఇక్కడ అన్నిసారి వీళ్ళందరూ ఇంకా భయం హీరో గారు వీళ్ళందరింటే అవునా మరి చైన్ పోయిందని రిపోర్ట్ చేయడానికి వచ్చారు అక్కడ వెళ్ళిపోండి చెప్పాలి చైన్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు తీసుకుని వెళ్ళాలి ఒక్క నిమిషం మనిషి ఎలా ఉంటాడో బొమ్మ గీయాలి మీరు అమ్మ ఒకసారి అది ఎవరైనా తీసుకురండి ఇటు అలా కాదు ఇంపార్టెంట్ చెప్పాలి కొన్నప్పుడు ఒక తొల ఉండదు పోయినప్పుడు రెండు అది ఏంటండి చైను కొన్నప్పుడు ఒక తొలం పోయినప్పుడు రెండు తొలాలు ఉండేదండి ఇదేంటండి పిల్లల పెరగడానికి మరీ చెప్తారు మీరు అంటే మొక్కలు పెరగ ఇంట్లో మనం పాతుకుంటే చైన్లు ఉంగరాలు కూడా పెరుగుతాయి చైను ఉంగరాల ధరలు పెరుగుతాయి కానీ అవి పెరగవండి మాకు ఆడవాళ్ళు రెండు మీరు చూసి మళ్ళీ ఇప్పుడు బొమ్మ ఇక్కడ మనిషి ఎలా ఉంటాడు ఒకసారి బొమ్మకి మాకు బొమ్మ ఎందుకండి దొరికితే ఫోటో తీసి పెట్టుకునే వాళ్ళం కదా మనం ఇప్పుడు ఫోటో ఉందా మీ దగ్గర ఉందా ఫోటో ఇప్పుడు అది ఎక్కడ చూసి అందరూ విష్ణు గారిని చూసేస్తున్నారు ఇంచుమించు మీ పోలికలతో ఉన్నట్టున్నాడు అండి ఎవరో గాని అలా కాదు నా భయం బొమ్మలో తేడా వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అది నా భయం మీ ఆవిడ బొమ్మకి ఇస్తారా ఏమిటి అలా కాదండి పర్వాలేదు అందరూ అలాగే చెప్పుకొని తిరుగుతూ ఉంటారు చేయాల్సినవన్నీ చేస్తారే అండి మీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు మీరు లేదు మీ ఆవిడ చెప్పిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానికి మా ఆవిడ ఎప్పుడు నోరు అండి మీకు టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ కాదు పెన్ను వణుకుతుంది చూసారా మీరు ఇక్కడ అది నన్ను చూసి మీరు గీయండి గీస్తూ ఉండండి గీస్తూ ఉండమంటారా మీరు వెళ్ళిపోతారండి మరి ఇంకా పెయింటింగ్స్ ఏం తెప్పిస్తారా బా అసలు క్లాస్ లో మాస్టర్ పాఠాలు చెప్తుంటే కూర్చున్న స్టూడెంట్ ముందే చెప్తున్నాను తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఆర్ట్స్ గ్యాలరీలకు ఆటలకు పంపించకూడదు దీన్ని ఎక్కడికి ఆర్ట్స్ గ్యాలరీలు ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పంపించకూడదు పంపించండి ఎందుకంటే పెయింటింగ్స్ చాలా కాస్ట్లీకి వెళ్తుంటాయి నాకు తెలిసి ఖచ్చితంగా మీరు వేసేటువంటి ఈ బొమ్మ మా కొత్త ఇంటి ముందర పెట్టుకోవడానికి బాగా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను అయితే ఇప్పుడే ఆపేస్తాను చైన్ చైన్ ఎక్కడో రెండు తులాలు అయ్యింది వేయండి మీరు అది రెండు కళ్ళు ఉన్నాయా ఉంటాయండి రెండు ఒక ముక్కు ఉంటది 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 తొందరగా అది ఈ గొడవ అంతా ఎందుకు మీరు పంతొమ్మిదో తారీఖు వచ్చేసి థియేటర్ దగ్గర చూపిస్తాను కదా ఆయన్ని పంతొమ్మిదో తారీఖు థియేటర్ లోనా థియేటర్ దగ్గర చూపిస్తాను మీరు పూర్తి చేయండి మీరు బొమ్మ ముందు ఏమో మీరేమో పూర్తి చేయమంటున్నారు ఇది ఎలాగొస్తుంది అర్థం కావట్లేదు నాకు మిగతా మనం మీరు వేసినటువంటి స్కిట్లు వేసేటప్పుడు చూసుకుంటారా మీరు ఎలా వచ్చినా చూడండి చేద్దాం అనుకున్నా చర్యంగా చూస్తే ప్రూటీస్ గారు బాగుంది ఉంది అందగా అక్కడ గొడవ అయిపోయి వేసి ఉంటే ఏంటంటే కొంచెం నారా రోహిత్ గార్ లాగా కనిపిస్తున్నారు ఎలాగంటే నారా రోహిత్ గార్ లాగా మీరు అనవసరం ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చే కొడతారు నన్ను మీరు అనవసరం వెచ్చ కొంచెం కుడి కన్ను కొంచెం అలాగే ఉంది చూడండి సేమ్ యా అది కరెక్ట్ కరెక్ట్గా కూడా కరెక్ట్ రోహిత్ గారి పోలికలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా బొమ్మ అవ్వలేదు కదండి అనిల్ రావు ఇప్పుడు గారు అనిల్ గారు మీ బొమ్మ గీస్తున్నాడు మీకు ఇలాంటి అలవాట్లు లేవుగా ఆయన మెడలోనే పెద్ద పది ఆయనకి ఏంటి చేయిన్ అసలు కానీ బాగానే గీసారండి మీలో ఒక కళాకారుడు కూడా ఉన్నాడు రండి ఇటు రండి రండి దొరకగానే మేము తీసుకొచ్చి ఇచ్చేస్తాము మనిషి కానీ చైన్ గాని ఇంతకీ సినిమాలో ఏం చేశారు మీరు క్యారెక్టర్ చేశాను వెరీ నైస్ యాక్టింగ్ కూడా ఒక్కళ్ళు కూడా నవ్వలేదు అంటే మనం పంచి పేర్లేదు లేదా వాళ్ళు నవ్వడం మర్చిపోయారు ఒకసారి అందరూ అంటే మాస్కుల్లో నవ్వుతున్నారు అందుకే మీకు అర్థం కాలేదు అందరూ రేసుగుర్రంలో శృతిహాసన్ టైప్ అయిపోయారు ఈ పాండమిక్ వల్ల లోపల నవ్వుతున్నారు మాస్కుల్లో నవ్వుతున్నారు ఏమంటే బయటకు కూడా నవ్వచ్చండి రెండు రెండు వ్యాక్సినేషన్లు వేసుకున్నారు ఎందుకు బయటకు నవ్వడం కోసమే ఎవరు అది హలో మళ్ళీ చేస్తాను బాయ్ మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి ఏం మాట్లాడాలంటే నిజంగా ఈ సినిమాలో నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను ఇప్పటిదాకా వచ్చిన వాటిల్లోనే చాలా సెటిల్గా చేయించారు సార్ హసిత్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాగా చేశాను సెటిల్గా చేశాను అది నాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని ఆశగా కూడా ఉంది ఓకే మాకు కూడా అదే ఆశ ఉంది మీ చెయిన్ దొరుకుతుందని అని మీకు చాలా మైకులు వణుకుతున్నాయి అక్కడ పెన్లు వణుకుతున్నాయి నేను కాదు మీరు సరిగా అబ్జర్వ్ చేయట్లేదు ఇంతగా వణుకుతున్నారంటే ఎందుకైనా మంచిది మలేరియా టెస్ట్ ఒకటి చేయించుకోండి అవసరం లేదా మీరే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టు ఉంది ప్రతిదీ లేదండి ఈ వణుకు మీకు వయసు గురించి మాట్లాడాల్సి వస్తుంది టెస్ట్ల గురించి ఆరోగ్యం గురించి మాట్లాడకూడదు ఓకే నేను ప్రొడ్యూసర్ గారికి మా హీరో గారికి డైరెక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఆగస్టు పంతొమ్మిదో తారీఖున రాజరాజ రాజా చోర హీరోయిన్ గారికి ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ యాక్ట్ చేశాను ఆగస్టు మధ్యలో మళ్ళీ బ్రేక్ ఇవ్వకండి మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి నేను ఆగస్టు పంతొమ్మిది రాజరాజ్ చోరా వస్తున్నాడు అందరు మనసులు ఆడియన్స్ మనసులు దోచుకుంటాడు బహు పరాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మా మైక్ కొట్టేయకండి ఇచ్చేసేళ్ళండి అక్కడ అక్కడ అక్కడే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మ బొమ్మ మ్యూజియంలో